శ్రీ భక్త మార్కండేయ స్వచ్ఛంద సేవ యువజన సేవా సంస్థ ద్వారా మన మానవ జీవితంలో కూడా ఎవరైతే ఉన్నాయో చదువుకు కానీ పెళ్ళిళ్ళకు కానీ చివరి మొదలైనటువంటి ధన సంస్థలు కానీ అట్లాంటి వాటికి సేవకర కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే ముఖ్యంగా ఏంటంటే పుట్టిన నుండి మెయిన్ విద్యాభివృద్ధి చేసడానికి విద్యాభివృద్ధి కూడా ఈ సంస్థ వారు ఆర్థిక సహాయం చేస్తున్నారు. అలాగే యుక్త వయసు వచ్చిన తర్వాత కూడా పెళ్ళికి సంబంధించిన ఎవరైతే పద్మశాలి వేద వాళ్ళు ఉంటే వారికి ఆర్థిక సహాయం కింద 10,000 రూపాయలు ఈ స్వచ్ఛంద సంస్థ ద్వారా ఇస్తున్నారు. దానికి గాను అంకం పద్మ కీర్తిస్ భూమయ్య వాళ్ళ కుమార్తె అయినటువంటి కోనపురం గ్రామస్థులైనటువంటి జాహ్నవి అలియాస్ దచ్చ గారికి ఈరోజు 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతున్నది. అలాగే చివరి మొదలైనటువంటి శ్మశాన వాటి ధన సంస్కరణలు గాను ఈ సంస్థ 10,000 రూపాయలు ఇస్తున్నది. అందుకు గాను వీరి యొక్క చేసిన సేవలకు గాను అభినందనీయం. అలాగే ఇంతవరకు 13 లక్షలు 14 లక్షలు కూడా దాటింది అనుకుంటాను. వీళ్ళు సేవ చేస్తున్న ఈ సంస్థకు నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసుకుంటాను. జగిత్యాల పట్టణంలో గత 9 సంవత్సరాల కాలం నుండి సమాజంలో ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నటువంటి కుటుంబాలకు ఆసరగా కేవలం ఓదార్పే కాకుండా ఓదార్చే మాటల కన్నా సహాయం చేసే చేతులు నింపినటువంటి నినాదంతో మరి ముఖ్యమైన 3 కార్యక్రమాలతో ఈ సేవా సమితి దాదాపు ఇప్పటికీ 13 లక్షల పైసేపు ఈ సేవా సమితి ద్వారా ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఈ రోజున సారంగపూర్ మండలం కోనాపూర్ చెందినటువంటి అంకం పద్మ కీర్తిసేసు భూమయ్య గారి ప్రథమ పుత్రిక జాహ్నవి అలియాస్ రచనకు ఈ రోజున 10,000 రూపాయలు ఆర్థిక సాయం పద్మశాలి సేవా సంఘం అధ్యక్షులు ఉండాల గంగాధర్ గారు అలాగే తాటికొండ కిరణ్ గారి చేతుల మీద ఈరోజు ఇవ్వడం జరిగింది. మరి ఇలాంటి కార్యక్రమాలతో ముందుకెళ్తూ జగిత్యాల పట్టణ పరిసర ప్రాంతాల ప్రజల ఆర్థిక సాయం వాళ్ళ యొక్క సహాయ సహకారాలతో ముందుకెళ్తూ మరి సేవా సమితి సభ్యుల యొక్క ప్రత్యేక ప్రణాళికతో ఈ సేవా సమితికి చేదోడు వాదాలుగా ఆర్థిక సాయం కూడా పూర్తి స్థాయిలో అందిస్తూ ఈరోజు మంచి ఆర్థిక వనరులతో ప్రతి పేద మహిళకు పేదవానికి ఈ 3 ముఖ్యమైన కార్యక్రమాలు విద్య వివాహము ధార సంస్కరణల ద్వారా పూర్తి సహకారం అందించినప్పుడు ముందుందని తెలియజేస్తూ మరి ఇదంతా ప్రజల సహకారం సేవా సంస్థ యొక్క ప్రత్యేక పట్టుదలతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇక మునుముందు కూడా మరి ఇతోధికంగా ఈ సేవా సంస్థకి పూర్తి ఆర్థిక సహాయాలు అందిస్తుంటే ఇంకా మంచి కార్యక్రమాలతో కూడా ముందుకెళ్లే అవకాశాలను తెలియజేస్తూ మరి గత 4 రోజుల క్రితమే మన పద్మశాలి చేనేత కార్మికుడైనటువంటి మల్లేశం గారి యొక్క ఇతివృత్తం చింతకింది మల్లేశం గారు మరి 2015లో వారు పద్మశ్రీ అవార్డును ప్రభుత్వ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారితో తీసుకోవడం జరిగింది. మరి ఒక చేనేత కార్మికుడు పడినటువంటి బాధలో వాళ్ళ తల్లి శ్రమ కోర్చి తన బాధలను చూడలేక ఒక అసు యంత్రాన్ని చేనేత యంత్రంగా తయారు చేసినటువంటి ప్రముఖమైన వ్యక్తిగా చింతకింది మల్లేశం గారి యొక్క సినిమాను మన జయిత్యాల పాటలున్నటువంటి శ్రీనివాస థియేటర్లో పద్మశాలి సోదరులంతా తప్పక చూడాలి. ఎందుకంటే మన తెలంగాణ యాసతో మరి మనకు చేనేత వృత్తి ఇతివృత్తాంతంతో పూర్తి స్థాయిలో చూసినటువంటి ఈ సినిమాను మేమందరం చూడడం జరిగింది. మరి మీరంతా కూడా పద్మశాలి సోదరులంతా తప్పకుండా ఈ యొక్క సినిమాను చూసి ఆదరించి వారి యొక్క చింతకింది మల్లేశం గారి యొక్క పట్టుదలను వారి యొక్క ముందు యువతరాలకు కూడా మరి నేతలు పడుతున్నటువంటి బాధలను కూడా పూర్తి స్థాయిలో తీసినటువంటి ఈ సినిమాను కూడా మనమంతా ఆదరించి మరి వాదన చూపాలని కూడా తెలియజేస్తూ
మరి ఇంకా దాదాపు ఇప్పటికి 4 రోజులే ఈ సినిమా పడినది కాబట్టి ఇంకా వారం రోజులకు కూడా సినిమా ఉంటుంది కాబట్టి ప్రత్యేకంగా జగిత్యాల పట్టణ ప్రజల మీడియా ద్వారా పద్మసారి సేవా సంఘం ద్వారా శ్రీ భక్త మార్కండేయ యువజన స్వచ్ఛంద సేవా సమితి ద్వారా ఈ యొక్క సినిమాను ఆదరించవలసిందిగా ప్రత్యేకంగా కోరుతూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మార్కండేయ ఆలయం నుండి యువజన స్వచ్ఛంద సమితి నుండి నాకు వివాహం గురించి తెలిసిన వెంటనే సహాయం చేస్తున్నాను.